फेस रिकग्निशन ऐप द्वारा अटेंडेंस को प्रभुत्वं ग्रीन सिग्नल इच्चिंदि। गतंलो उपाध्यायुल वरकु परिमितमैन फेस रिकग्निशन ऐप ను మిగిలిన ఉద్యోగులకు కూడా అమలు చేస్తుంది। ఈ రోజు నుంచి అన్ని జిల్లా కేంద్రాల్లోనూ ఫేస్ రికగ్నిషన్ యాప్ ద్వారా హాజరు నమోదు చేయనున్నారు। జనవరి 16వ తేదీ నుంచి మండల గ్రామస్థాయి ఉద్యోగులు కూడా ఇదే యాప్ ద్వారా హాజరు నమోదు చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది। ఇందుకు సంబంధించి ఈకేవైసీని డిసెంబర్ 28, 29, 30 తేదీల్లో పూర్తి చేశారు। ప్రకాశం జిల్లా ఒంగోలు కేంద్రంలో పనిచేసే ఉద్యోగులందరూ యాప్ను డౌన్లోడ్ చేసుకుని హాజరు నమోదుకు శ్రీకారం చుట్టారు। అయితే ఆ యాప్లో లొకేషన్ చేంజ్ అని రావడంతో కొంత ఇబ్బందులు పడ్డారు। స్మార్ట్ ఫోన్లు లేని కొంతమంది తప్ప అందరూ హాజరు నమోదు చేసినట్టు తెలిపారు। యాప్ను డౌన్లోడ్ చేసుకొని ఫేస్ రికగ్నిషన్ అయితే అయిపోయిందండి। నేను ఇప్పుడు హాజరు వేసే సమయంలో లొకేషన్ చేంజ్ అని వస్తుంది। ఎందుకు వస్తుందని మా యొక్క అధికారిని అడగగా వాళ్ళు చెప్పింది ఏంటంటే డ్రాయింగ్ ఆఫీసర్ యొక్క ఫోన్ నంబర్ ఇంకా అప్డేట్ కాలేదు లొకేషన్ సిస్టం లో। లొకేషన్ సిస్టం అప్డేట్ కాగానే మేమందరం కూడా హాజరు నమోదు చేయడం జరుగుతుంది। దీంట్లో ఇంకా చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ కూడా మేమందరం కూడా సమయానికి వచ్చాము। అందరం కూడా అటెండ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం సార్। యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫేస్ రికగ్నిషన్ అయితే అయిపోయిందండి। మేము ఇప్పుడు హాజరు వేసే లొకేషన్ చేంజ్ అని వస్తుంది। ఎందుకు వస్తుందని మా యొక్క అధికారిని